ఇప్పుడు అంటే మీరు ఉద్యమంలో ఇంకా 6000 పాటలు వాడినామని చెప్పి, ఇంకా అంటే ఏమున్నాయి అంటే మీరు చెప్పారు. ఇప్పుడు మన దురదృశ్యం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాటలు నేను ఇక వ్యాస్త చెప్పడం ఒకటి, మనం దాని ఇంటర్వ్యూ చేస్తుంది అంటే తెలంగాణ వాడుకున్నటువంటి ఇది ఏమంటారు, మనము ఇవన్నీ ఈ పాటలను పుట్టు వినుకుంటేనే ఉద్యమం చేసిన వాళ్ళు చేసినాం. నేను ఇన్ని పాటలు చేసినా నాతో మనల్ని కాదని మనల్ని అవమానపరిచే విధంగా మాట్లాడని చెప్తాను. ఇంకేమి ఏం పాటలు, అసలు కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులో ఆరతి కళ్ళ గజల గమ్మతి, ఇది అద్భుతమైన పాట కదా. అయ్యో రివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తోటి పాలో రివా, ఇది నేను చేసినటువంటి మ్యూజిక్ లో ఎవరు వాడినంటే మన వరంగల్ సీన్ వాడినట్టున్నాడు ఆయన, వరంగల్ సీన్ ఎవరు వాడిన అప్పుడు అంటే నేను చేసిన తర్వాత మళ్ళీ తెలుగు చేసుకునేది. వీళ్ళకు రోగం ఉంటది కదా, ఏం రోగం అంటే ఒక పాట ఇట్టు కాగానే దాన్ని ఇంకొకటి కాపీ కొట్టి చేసేటటువంటి రోగం కూడా ఈ కళాకారులకు ఉన్నది, వాస్తవ బ్రహ్మాండంగా ఉన్నది అనమాట. వాడు చేసిండు అది ఇట్టు కొట్టగానే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకోటి వాడు పాడినటువంటి పాట ఉంటుంది. ఇది గర్జన వాడిండు, ఏది అసైదులో ఆరతి. తర్వాత ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఓలే ఇనుప కంచ పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మేము పద్యం వాడితే మీరు వన్సు మోరు కొట్టచ్చు. ఇది గోరె టెంకన్న రాసిన పాట, నేనే చేసిన మ్యూజిక్ చేసిన. జబకు సంచి చేతుల జెండా జాతర ఓదమా తెలంగాణ. ఇప్పుడు మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రతి వేదికల మీద ఈ పాట పాడింది, అది నేను చేసిన. నాగేటి సాల్ నా తెలంగాణ నేను చేసిన. సూడు సూడు నల్లా గొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లా గొండ. ఎన్ని పాటలు అంటే సాహిత్యం నాకు 1000 పాటలు సాహిత్యం ఎట్లా గుర్తుపెట్టుకుంటా, నేను గుర్తుపెట్టుకోలేను కదా. చాలా పాటలు చాలా పాటలు. ఏది నల్లగొండ జిల్ల ఎంత నల్లబడ్డది ఎందుకు, ఇది కేసీఆర్ గారు రాసినరా నాకు ఆ డెక్కు తీసుకొచ్చి పెట్టి ఇది నేనే రాసిన. అంటే నాకు ఇంటికి భోజనానికి పిలిచాడు కదా, ఇంటికి భోజనానికి పిలిచిన రోజు విష్ణుకిషోర్ ఈ పాట ఇను అని డెక్కు సంతోషంతో తెప్పించేసి డెక్కు పెట్టి, ఇగో ఇట్లు ఉండాలా మ్యూజిక్, నువ్వు సినిమా చేయాలా, ఇగో ఇట్లా మ్యూజిక్ ఉండాలంటే ఈ పాట నేనే చేశాను సార్. అయ్యో నువ్వు చేసావా, నేనే చేశాను సార్. అరే ఎక్కడ పోయినావు అయ్యా నువ్వు, ఇప్పటిదాకా రాలేదంటే నన్ను ఏడరానిత్తే 280 ఎపిసోడ్ల దాకా మాట ముచ్చటకు నన్ను రానియలేదు. హరీష్ అన్నతో అన్న కాబట్టి అది నేను మాట ముచ్చటకు పోగలిగిన. ఒకసారి ఆ పాట వాడు ఏ అదేది మన నల్లగొండ జిల్ల ఎంత నల్లబడ్డది ఎందుకు అని ఉంటది, అది లిరిక్ అశోక్ తేజ రాసిండు ఒకటి, సుద్దల అశోక్ తేజ అని రాసిండు, అది అద్భుతంగా ఉంటది. ఏ మాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏ మాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఫ్లోరైడు పండ అని ఉంటది లిరిక్. నాకు లిరిక్ చాలా లిరిక్లు కదా నాకు గుర్తు, ఎందుకంటే ట్యూన్ చేసేటోళ్ళము మేము, ట్యూన్లు చేస్తాము అంటే ట్యూన్లు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ పాటను మనం మైండ్ లో పెట్టుకుంటే ఆ ట్యూన్ వేరేది రాదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసం ఏం చెప్తామంటే అది వింటాము వదిలేస్తాం, ఇక కొన్ని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటాం అనమాట. అలాంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ ను కథం చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కథం చేయడానికి ఈ తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి ఆంధ్రాలో కలిపితే అయిపోతుంది కదా మరి. అదే అంటే ఎందుకు ఇది పాశం యాదగిరి అన్న యాదగిరి మాట్లాడితే వీళ్ళు రేపు రేపు ఆడ చంద్రబాబు వస్తే తీసుకుపోయి మళ్ళీ కలిపేస్తారా అనే భయం మాకున్నది. అంటే నేనేమన్నా మెల్లగా అంటే అన్న ఇప్పుడు ఏదైనా మన పోరాటమే ఫస్ట్ ఆత్మగౌరవం మీద స్టార్ట్ అయింది. అవును yes 100% అవమానాలతో అవహేళనతోటి మన భాషను యాసను పాటను ఆటను అన్నిటిని ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చిరు కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది. మెల్లగా మనం పోరాటం చేసినాం, నీళ్లు నిధులు నియామకాలు స్లోగన్ తీసుకున్నాం, దాన్ని చేసుకుని వచ్చినాం. మళ్ళీ అదే ఆత్మగౌరవం మీద ఇప్పుడు కొడుతున్నట్టు అనిపిస్తలేదా మీకు? 100% అసలు ఎంత బాధకు గురవుతుందంటే అసలు ఇక చెప్పరాని బాధ అనమాట. అది ఇక ఎవరికి చెప్పుకుంటావు, అసలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నేను రాష్ట్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొత్తుకుంటూనే ఉన్నా, ఆల్రెడీ అనేక ఛానళ్లలో మొత్తుకుంటూనే ఉన్నా. ఏమని అంటే దయచేసి ప్రభుత్వం మారింది, గతం చేసిన తప్పులు మీరు చేయొద్దు, 20 మందిని కళాకారుల కమిటీ వేయండి, 20 మందిని నిరుద్యోగ కమిటీ వేయండి, 20 మంది విద్యార్థుల కమిటీ వేయండి, 20 మందిని అమరవీరుల కమిటీ వేయండి అని 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. నేను వేస్తే ఈ సమస్యలు రావు కదా, ఎవరెవరిని
కోదండరామ్ సార్ను, పిఎల్ విశ్వేశ్వర రెడ్డిని, విశ్వేశ్వరరావును, ఇంకొక ఒక నలుగురు పెద్ద మనుషులను వేస్తే, ఒకళ్ళు కన్ను కనిపి శౌలిన్ పిఐ, ఒక అతనేమో నేలముచ్చులైనా, వీళ్ళని వేస్తే నీకు ఎట్లా అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వస్తుంది. తప్పది. దానివల్ల ఇంత రాద్ధాంతము, ఇంత అలజడి. ఈ అలజడి వల్ల నవ్వట్ల బతకైతుంది మనది. ఇప్పుడు సరే నేనేమన్నాను, ఒక నాగలి పోయితే ఆ నాగలి వెనక ఇంకో నాగలి పోతుంది. కేసీఆర్ గారు నాగలి వెనకనే ఈ నాగలి కూడా పోయింది అనుకో, తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది కదా. అంటే నేను కేసీఆర్ గారిని ఎందుకు అంటున్నానంటే, కేసీఆర్ గారు మంచోరే, మంచి మంచి వ్యక్తి, కానీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాట ఇన్నరు కాబట్టి ఆయన చెడ్డోడు. మీరున్నారు కోటరి పొల్యూట్ చేసి 100% 100%. ఆయన ఉట్టి చాలా మందికి డబ్బు సహాయం చేసినటువంటి వ్యక్తి నాకు తెలుసు. నేను పోయి 5 గంటలు నేను కూర్చొని ఇట్లా ఎదురుబదురు మాట్లాడి 80 కూరలాంటి పిచ్చి తినబెట్టి 3 సార్లు భోజనం చేసి మేము చాలా ప్లేసులు మాకు దగ్గర గిదేసుకో గదేసుకో అన్నటువంటి సందర్భం నుంచి మమ్మల్ని గడవ కలవనీయకపోతే మేము ఆయనకి ఏం చెప్తాము? మీరు మీ అవసరాల కోసము ఇల్లు కట్టుకోవడా, మీరు ఇల్లు కట్టుకోరు, చాలా కట్టుకోరు, కనీసం వెనుకోవాలని కూడా చూడాలి కదా. ఇప్పుడు కూడా అదే జరిగితే మా పరిస్థితి ఏం జరుగుతుంది? మేము ఎటు పోవాలా? అంటే హైదరాబాద్ అంటే తెలంగాణను వదిలేసి, తెలంగాణలో పుట్టి తెలంగాణను వదిలేసి మేము వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలా? అంతే కదా దాని అర్థం. నేను అదే వేస్తా, ఆంధ్ర పోయి రేపు ఎవరు వస్తారో వాడ పోయి 200 గజాలు ఇవ్వమంట, ఇజ్జత్ ఇవ్వాలి కదా వీళ్ళది, 200 గజాలు ఇవ్వమంట, ఆడ ఇల్లు కట్టుకొని ఉంటా కథం. ఇక రోజు వీడియోలు చేసుకుంటే కూర్చుంటా, తెలంగాణ ప్రభుత్వం ఇక నన్ను ఇట్లా అవమానపరిచింది, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నా, ధిక్కరించింది, 6000 పాటలకు సంగీతం చేసిన, నా బతుకు గిట్ల అయిపోయిందని చెప్తా. అప్పుడు ఎవరి ఇజ్జత్ పోతుంది? తెలంగాణ సమాజంతో పాటు ప్రభుత్వాల ఇజ్జత్ పోతుంది. అలా ఎందుకు పోతుంది? నేను ఆ ప్రభుత్వానికి చెప్పినా ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే సినిమా చిన్న సినిమాలు చేసుకుంటారు. నేను హీరో కావాలని వచ్చిన, నేను హీరో కావాలని వచ్చి నా బతుకుదోవ కోసం మ్యూజిక్ డైరెక్టర్ని అయినా, తర్వాత జర్నలిస్ట్గా చేసిన, రకరకాలుగా చేసుకుంటా బతుకుదోవ కోసం వచ్చిన, హీరో కావాలనే కోరిక ఉన్నది. నాకు తెలంగాణ వస్తే నేను హీరోని అవుతానేమో, లేకుంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతానేమో అనే ఒక ఫీలింగ్తోని నేను పనిచేస్తే నన్ను కథం చేసేస్తే, ఒక 15-20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే మనకు ఒక చిన్న సినిమాలు, మరాఠీ సినిమాల్లాగానో, మా ఇది మలయాళం సినిమాల్లాగానో, భోజ్పూరి సినిమాలో ఏదో ఒకటి చేసుకుంటాం కదా, చేసుకుంటారు కదా. అనేక మంది ప్రొడ్యూసర్లు, అనేక మంది డైరెక్టర్లు, అనేక మంది సింగర్లు, అనేక మంది నటులు వస్తారు కదా. ఇప్పుడు మీరున్న మ్యూజిక్ దాంట్లో కూడా మెజారిటీగా మీకు తక్కువ ఉంటుంది కదా, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు మ్యూజిక్ సినిమాకి అందించేటువంటి వాళ్ళు చాలా 100% తక్కువ ఉంటుంది. నేను రామనాయుడు గారి దగ్గరికి పోతే ఏవురు అన్నాడు, నిజామాబాద్ సార్ అన్న కథం కట్టు, మళ్ళా నన్ను కలవనీయలేదు. అవన్నీ చూసిన నేను ఆర్టిస్ట్కి వచ్చి అన్నీ కూడా అనుభవించి మళ్ళా నేను మ్యూజిక్ కాలేజ్ పోయి ఏది సంగీతం నేర్చుకొని, ఏది త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో హిందుస్థానీ ఒకరు నేర్చుకొని నేను ఇక సంగీతం చేసుకుంటూ అట్లా వచ్చి నేను నాని ఉన్నాడు కదా, హీరో నాని, హీరో నాని సినిమా ఒకటి ఫస్ట్ సినిమా నాది. నేను సినిమా నేను పిచ్చోని, వాస్తవానికి నేను తెలివని పిచ్చోని, అనవసరంగా తెలంగాణకు కనెక్ట్ అయిపోయి ఈ కేసీఆర్ చెప్పిన మాటలకు నిధులు నీళ్లు అన్నీ వస్తాయనగానే అబ్బా మనం సినిమాలు చేసుకోవచ్చు అని పిచ్చోని అయిపోయేటి వచ్చి సినిమాలకు దూరమై ఇలా నష్టం బాగా జరిగింది నాకు. వాస్తవానికి భారీ ఎత్తున నష్టం జరిగింది, తెలంగాణకు నష్టం జరగనంత నాకు జరిగింది. నాకు ఫస్ట్ నష్టం జరిగింది, తెలంగాణకు సెకండ్ నష్టం జరిగింది. అంత ఘోరమైన నష్టం అనమాట. లేకుంటే ఒక 50 సినిమాలు 100 సినిమాలు చేసేవాడిని.